हेलो गाइस ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం సీక్రెట్ ఇన్వెన్షన్ ఫైనల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి ఇక స్టార్ట్ చేద్దామా एपिसोड स्टार्टिंग लो प्रिसिल्ला फ्यूरी की काल चेस्तुंदी तर्वात फ्यूरी ग्रेविक उन्न प्लेस की वेल्तारु अक्कड़ सेक्यूरिटी गार्ड्स नी चंपेस्तारु नेक्स्ट सीन लो रोडी प्रेसिडेंट तो मात्लाडुतु तनु रशिया नी इरिकिंचडानिकी ट्राई चेस्तारु मनंदरिकी तेलुसु रोडी ओक स्कल्लनी तर्वात फ्यूरी ग्रेविक दग्गरिकी वेल्तारु अक्कड़ रेडिएशन एक्कुव उंडडं वल्ल फ्यूरी की ऊपिरी तीसुकोवडं కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత రోడీ ప్రెసిడెంట్ దగ్గర కూర్చున్నప్పుడు అతనికి ఒక కాల్ వస్తుంది తనని అక్కడి నుంచి పంపించండి అని రోడీ ఎవరని అడగగా మీ ప్రెసిడెంట్ ని బ్లడీ ఇడియట్ ఫ్యూరీ అక్కడికి వస్తున్నాడు అని చెప్తుంది దాంతో రోడీ ప్రెసిడెంట్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి వెళ్తాడు బట్ అక్కడ ప్రెసిడెంట్ గాస్ ని ఎవరో షూట్ చేస్తారు నెక్స్ట్ షాట్ లో ఫ్యూరీ గ్రావీ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాళ్ళ మధ్య కొంచెం కన్వర్జేషన్ జరుగుతుంది ఫ్యూరీ స్కల్స్ ఉండడానికి హోమ్ ప్లానెట్ గురించి తను బ్లిప్ అయ్యే ముందు ఏం ఆలోచించాడో చెప్తాడు అలాగే అవెంజర్స్ అందరి డిఎన్ఏ ఉన్న హార్వెస్ట్ ని గ్రావిక్ కి ఇస్తాడు అలాగే హార్వెస్ట్ తీసుకున్న తర్వాత గ్రావిక్ ని అడుగుతాడు నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి అని తర్వాత గ్రావిక్ ఆ హార్వెస్ట్ ని తీసుకొని ఒక మిషన్ లో పెడతాడు తను ఆ పవర్స్ రావడానికి కానీ ఆ పవర్స్ వచ్చే ప్లేస్ లో ఫ్యూరీ కూడా ఉంటాడు సో ఇద్దరికి ఆ పవర్స్ వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించారా గ్రావిక్ ఫ్యూరీ ఆ ప్లేస్ లో ఉన్నాడని తెలిసినా కూడా హార్వెస్ట్ పెట్టి ఆ డిఎన్ఏ ని తనలోకి తెచ్చుకోవడానికి రెడీ అవుతాడు ఎందుకంటే గ్రావిక్ ఏమనుకుంటాడంటే ఫ్యూరీ ఒక హ్యూమన్ కాబట్టి ఈ మిషన్ అనేది ఓన్లీ స్క్రల్స్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి ఆ పవర్స్ అక్కడ ఫ్యూరీ ఉన్నా కానీ ఫ్యూరీకి ఆ పవర్స్ రావు అని అనుకుంటాడు కానీ అక్కడ ఉన్నది ఎవరు ఫ్యూరీ కాదు ఫ్యూరీ వేషంలో వచ్చిన గాయా ఆ విషయం గ్రావిక్కి తెలియదు దీనికి ముందు సోనియా ఫ్యూరీ కలిసి రోడీ గార్డ్స్ అందరిని చంపేస్తారు అలాగే సోనియా రోడీకి గన్ పెడుతుంది ఆ తర్వాత గ్రావిక్కి అవెంజర్స్ అందరి పవర్స్ వస్తాయి తనకి ఆ పవర్స్ వచ్చిన తర్వాత ఫ్యూరీని చంపడానికి వెళ్తాడు కానీ ఫ్యూరీ గ్రావిక్ని ఆపుతాడు అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించలోపే ఫ్యూరీ ఒక బిగ్ ఆర్మ్తో గ్రావిక్ని కొడతాడు దాంతో గ్రావిక్ వెళ్ళి ఒక పెద్ద టవర్కి గుద్దుకొని కింద పడిపోతాడు అప్పుడే ఫ్యూరీ రూపంలో ఉన్న గాయా తన అసలు రూపానికి వస్తుంది అది చూసిన గ్రావిక్ ఇంకా గాయా చనిపోలేదని తెలుసుకుంటాడు నెక్స్ట్ షాట్లో ఫ్యూరీ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ తన నుంచి ఏ ప్రాబ్లం లేదని నీ పక్కనున్న రోడీ ఒక స్క్రల్ అని అతన్ని చంపేయని చెప్తాడు రోడీ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు ఫ్యూరీ రోడీని షూట్ చేసేస్తాడు నెక్స్ట్ షాట్లో గ్రావిక్ అండ్ గాయా ఇద్దరు అవెంజర్స్ పవర్స్ని యూజ్ చేసుకొని ఫైట్ చేస్తారు గాయా గ్రావిక్ని చంపేస్తుంది తర్వాత ఫ్యూరీ అండ్ బ్రెసిల్లా ఇద్దరు స్పేస్లోకి వెళ్ళిపోతారు ఈ వీడియోకి ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి